హలో, ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు అవ్వాలనుకుంటున్నారు? అండ్ అతనైతే ఎంప్లాయ్మెంట్ కొంచెం సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి, సో ఆయన అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంతకుముందు పాలన చూసారు కదా చంద్రబాబు నాయుడు గారిది, ఎలా ఉండేది? అంతకుముందు కూడా బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇండస్ట్రీ మీద, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. జగన్ గారిది కూడా బాగానే ఉంది, బట్ ఏంటంటే ఎక్కువ సంక్షేమ పథకాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు డెవలప్మెంట్ అంటే కంటే. సో మరి పొత్తులతో వస్తున్నారు కదా జనసేనతో, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఇట్స్ ఫైన్. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా గారు కూడా డెవలప్మెంట్ కోసమే ఏదో ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఆయన పాలిటిక్స్లో రావడం జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఉండాలి. ప్లస్ ఆయనకున్న నిజాయితీ కూడా దానికి సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించు? బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, బట్ డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు కొంచెం హెల్ప్ అవుతున్నాయి, బట్ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తే ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంది. అంటే జగన్ ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలే అంటున్నారు కదా, మీరేమంటారు? అంటే నేను నాది ఆంధ్రానే కాబట్టి మ్యాక్సిమం చాలామందికి రిసీవ్ అయ్యాయి, బట్ ఏంటంటే ఈ ఒక్క దాని మీద కొంచెం గవర్నమెంట్ జాబ్స్ వదులుతా అని చెప్పి వదలకపోవడం, దానివల్ల కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. ఖచ్చితంగా మద్యపానం కూడా నిషేధం చేస్తా అని చెప్పారు. అది ఇంకా మనం ఏం చేయలేము. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే మద్యపాన నిషేధం అంటే వేరే లో క్వాలిటీ మందు ఇవన్నీ చేస్తే ప్రజలు ఆగిపోతారు అనుకున్నారేమో, బట్ అది జరగలేదు. జనాలు హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంతమంది చనిపోతున్నారు. ఓ, దాన్ని మాత్రం కొంచెం సీరియస్ తీసుకోవాలి. అండ్ మెయిన్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ చేయాలి అక్కడ, ఇలాంటి చీప్ క్వాలిటీ కాకుండా. వై నాట్ 175 అంటున్నాడు కదా మరి. అండ్ ఎప్పుడైనా కానీ మనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో 100 అలా రావాలనుకోవాలి, కానీ 175 అన్నీ ఉండకూడదు అండి. జస్ట్ గెలవాలి, 150 వచ్చినాయి, ఎవరికైనా గెలవాలని ఉంటుంది, బట్ 150 వచ్చాయి. ఓకే, ఈసారి 150 రావాలనుకోవాలి, కానీ 175 ఖచ్చితంగా రావాలని అన్నా. లాస్ట్ టైం వాళ్ళ చెల్లి సపోర్ట్ చేసింది, వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ అయ్యారు? వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా. వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది మనకంటే. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? అండ్ ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయన ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల కొంతమంది బెనిఫిట్ అయి ఉంటారు కదా, మేబీ వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా అటు సైడ్ టర్న్ అవుతుందనే ఉద్దేశంతో ఏమన్నా ఆయన జనసేన సపోర్ట్ తీసుకోండొచ్చు. అండ్ ఏంటంటే విపక్షాలు మొత్తం ఒకటైతేనే కదా అంత పెద్ద స్ట్రాంగ్ అధికార పార్టీ ఉందని, సో దానికోసం వాళ్ళు కలిసినట్టున్నారు. థ్యాంక్ యూ.